కృష్ణునితో పంతిని. కావున అతనిని మీరు నిరాకరిస్తున్నారు. ఏరు దాటి తప్ప కాల్చినట్లయ్యే. ఇట్లు కృతజ్ఞులకు అని ఎన్నడిరుగనే పార్థ. నీవు అనేక ఉపకరణములు నచ్చి కాపాడిన మాట నిజమే. ఇప్పుడు వారిని తలచి మొమ్మ తిప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞుల చెకమెరుగును. ప్రస్తుతాంశ విచారం పగలని అన్నారు. గత జన సేతు బంధన వెళ్ళనయ్యా. అందుచేత ఓ ధనంజయ, నీకు నేను హితోపదేశం చేసిన
సమంజసమే కాని అల్పజ్ఞాన సమేత మనసు గైలు వేయుట అధర్మము కాదొద్దుతున్నదయ్యా. మాటయే శాశ్వతము, అనేక ఉపకారములు అందించిన నమ్మి సమయముందు నిరాకరించిన తో జగములు జగములు నిన్న చంద్రతారార్కము విశ్వాస ఘాతకుడు కష్టము సామ్రాజ్య సంపాదన ఉత్తమ రాజధర్మం కదా. దేవా, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యం ధర్మ మార్గ పరివర్తన సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వం సహ పరిపాలన రాజ్యపాలకుండు ఈ లోకముల పూజ్యుడు అది మనుదల చేతనే ధర్మ పదగామి ఉభయలోక పూజ్యుడు నా మనము ధర్మే తెల్లదు Oh,
మిత్రులు, ఒట్టు పెంచలే గారు, నక్షత్రక పాత్రధారి, నా కళను ఆశీర్వదిస్తూ నాకు ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఆయనకి ఎల్లవేళ శ్రీరామచంద్రుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆయనకు మా కళాభివందనాలు తెలుపుతున్నా. ధర్మపద సంచారి, నేనంతా ధర్మోపదేశకుడునా. కాంతారాత్ర నివాసుల మీ యోగేంద్రుల కన్నా మీ రాజభోగో రాజసు మహాత్మరం బలం చేసి రాజసంఘములు మధ్యంపలేలా నేను ఒక మాట చెప్తాను విను. ధర్మ వ్యతిరిక్తము కాకుండా వినియదా. ధర్మమునగా ఎట్టిది? శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ధర్మం. లోకాచారములకు ధర్మములకు సంబంధమే లేదే. అట్లైనా నా మనసుకు ఇష్టమైన చోవి ధర్మము కాదా? ఏమి అవునో కాదో ఈ వితర్కమేలా? చెప్పదలిచిన దానిని చెప్పుము. అర్జున, నీవు నేను ప్రాణమిత్రము, బంధువులం కదా. ఆ మాటలు అబద్ధం ఏమన్నది బావ? యథార్థమే కదా. అట్టియడా, నాకు అపకారం వచ్చిన దురాచారుడు నాకు అఖిల సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందు నీ కార్యములు నావిగా భావించుతున్నాను. నేను భయపడుచున్నాడనయ్యా.